all the honorable present here. It's me, Akshita, of 9th standard from Slate High School, Dinnaram. The question is, how to overcome the fear to do any work? Very good question. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చాలా లైఫ్లో డీప్ మీనింగ్ ఉంటాయి, అది ఎంతోమంది క్లారిటీ ఇస్తాయి. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నా నేను ఆన్సర్ ఇస్తా కదా, ఇది యూట్యూబ్లో కూడా రిలీజ్ అవుతుంది అండ్ మీ ద్వారా ఎంతో కొన్ని వేల స్టూడెంట్స్కి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. అర్థం చేసుకోండి, అంటే చాలామంది లైఫ్ ఇది డిపెండ్ అయింది. ఓవర్కమ్ ఫియర్ టు డూ ఎనీ వర్క్ అంటే ఏదైనా పని చేయడంలో మనకి భయాలు అనేది వస్తుంటాయి. సో ఆ భయాల్ని ఎలా అధిగమించాలి, ఫియర్ని ఎలా అధిగమించాలి? ఇంతకుముందు చెప్పినట్టు మీ ముంగట ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం అనేది మీరు పెద్దగా చేసుకుంటున్నారు, మీరు చిన్నగా అయిపోయారు. సో దానికి సొల్యూషన్ ఒకటే, ఆ ప్రాబ్లం ఏదైతే ఉంది కదా దాని ముందల మీరు నిల్చున్నారు కాబట్టి మీరు పెద్దగా అయిపోండి, ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం చిన్నగా అయిపోతుంది. ఇది నెంబర్ వన్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అనే పదాలు ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాబ్లం నాకన్నా పెద్ద ప్రాబ్లం పెద్దలో ఉన్నది, ఆఫ్టర్ ఆల్ ఇది ఒక ప్రాబ్లం దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఇంకొకరికి ఉన్నది అని చెప్పేసి లోపల ఉన్నప్పుడు ఆ భయం వెళ్ళిపోతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఏంటి అని అంటే, భయాలు ఎవరికి ఉండవు చెప్పండి, అందరికీ భయాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తేప్పుడు నాకు భయం లేదనుకున్నారా? ఉండే. ఏమని ఎట్లుంటారో ఏమో, ఎట్లా కూర్చుంటారో ఏమో, ఎట్లా మాట్లాడతారు, ఇన్ని 10-11 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కూడా స్టేజ్ పైన ఎక్కేటప్పుడు కూడా నాకు భయం ఉంటుంది అనమాట, ఎట్లా రిసీవ్ చేసుకుంటారేమో. కానీ అయినా నేను ఏం చేస్తా తెలుసా, కవర్ చేస్తాను. ఎట్లా కవర్ చేస్తా తెలుసా? వచ్చిన తర్వాత ఒక డీప్ బ్రీతింగ్ తీసుకొని నీచోని ఒకటే మనసులో అనుకుంటాను అనమాట, వాట్ ఎవర్ వాళ్ళు ఏదైనా కానివ్వండి, నేను మాత్రం ఏదైతే ఇక్కడ ఒక పర్పస్తో వచ్చానో ఆ పర్పస్కి నేను జస్టిఫికేషన్ చేస్తాను. ఇప్పుడు నేను భయపడకుండా వచ్చి భయపడకుండా మాట్లాడితే ఎవరైతే నన్ను నమ్ముకొని వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళు ఇక్కడ నుంచి వాల్యూ తీసుకొని వెళ్ళరు. అంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారో ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళరు నేను భయపడకుండా ఇక్కడ మాట్లాడితే. సో నా భయాన్ని పక్కన పెట్టేసేసి వీళ్ళు ఏదైతే నన్ను నా ఎక్స్పెక్టేషన్స్తో ఇక్కడికి వచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బెస్ట్ స్పీచ్ ఇస్తాను, సో దట్ వాళ్ళు ఎదగాలని ఫోకస్ వాళ్ళపైన పెట్టినా నా ప్రాబ్లం చిన్నగా అయిపోయింది, ఫోకస్ నా పైన పెడితే నా ప్రాబ్లం పెద్దగా. ఇది ప్రతిరోజు ప్రతిసారి ఉంటుంది, నాకే కాదు అందరికీ ఉంటుంది. ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి పోతారు, తర్వాత టాప్ అవుతారు, వాళ్ళకి భయం లేదా? ఉందే. కానీ వాళ్ళకి ఏముండదు తెలుసా, నేను కనుక ఇది జాబ్ కొడితే ఎంతోమంది జీవితాలు సెటిల్ అవుతాయి, అక్కడ ఎంతోమంది పేదవాళ్ళకి నేను హెల్ప్ చేస్తా, అందుకోసం భయాన్ని పక్కన పెట్టి ఎగ్జామ్ రాస్తా ఫస్ట్ అని ఫోకస్ చేంజ్ చేస్తారు వాళ్ళు. మీరు ఫోకస్ చేంజ్ చేసిన రోజు భయం అనేది వెళ్ళిపోతుంది. మీ ఫోకస్ అనేది భయం పైన ఉన్నప్పుడు భయం అనేది పెద్దగా అయిపోతుంది. సో మీ ఫోకస్ కూడా చేంజ్ చేసినట్టు మీరు ట్రైన్ చేసుకోవాలి. అట్లా మీరు ఆల్వేస్ మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట, ఒకటి బెనిఫిట్, ఇంకోటి భయం. ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్ ఏంది, ఇంతమంది వచ్చారు కాబట్టి ఇంతమందికి నేను మోటివేట్ చేస్తే వీళ్ళందరూ కూడా గోల్స్ అచీవ్ చేస్తారు, అది వాళ్ళకి బెనిఫిట్స్, రేపు రోజున అచీవ్ చేసినందుకు నన్ను తలుచుకుంటే నాకు బెనిఫిట్, ఇది బెనిఫిట్. రెండోది ఏంది, భయం. భయం ఏంది, ఇంతమంది వచ్చారు ఇప్పుడు నేను చెప్తుంటే వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా నన్ను ట్రీట్ చేస్తారో, ఎవరైనా లేచి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా, ఎవరైనా ఏమైనా అని కీకలు పెడతారా, మళ్ళీ ఇంకేదైనా చేస్తారా, పేపర్లు వదులుతారా, క్యాప్లు వదులుతారా, పెన్నులు వదులుతారా, డస్టర్లు వదులుతారా, ఇవన్నీ నాకు ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ ఒకేతైతే కరెంటు పోతే మళ్ళీ ఏమైనా వర్షం పడితే అయ్యో ఎట్లా, ఇవన్నీ నాకు ఆలోచనలు వస్తాయి. కానీ నేనేం చేస్తా తెలుసా, ఇవన్నీ పక్కకు పెట్టేసేసి ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ అయ్యి వచ్చానో ఫస్ట్ అది డెలివరీ చేస్తా. అట్లా చేస్తున్నప్పుడు డిసైడ్ అయినప్పుడు నేచర్ ఆటోమేటిక్గా మనకు హెల్ప్ చేస్తుంది ఇంకా గోల్ కంప్లీట్ చేయడానికి, ఎందుకంటే మన పర్పస్ క్లీన్గా ఉంది కాబట్టి. మీ పర్పస్ క్లీన్గా ఉన్నప్పుడు నేచర్ హెల్ప్ చేస్తుంది, భయం కూడా మానిపోతుంది, వెళ్ళిపోతుంది. మీ పర్పస్ క్లీన్గా లేనప్పుడు ఎవరికన్నా మీరు ఏదైనా మోసం చేస్తున్నప్పుడు భయం ఇంకెక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఒక బ్యాంకు దొంగతనం చేయాలని దొంగ అనుకున్నాడు. ఇప్పుడు దొంగ అనుకోవచ్చు, ఏమని దొంగతనం చేస్తే మస్తు డబ్బులు వస్తాయి, మస్తు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు నేను. సో నేను రాదర్ దెన్ ఈ భయం పైన నేను ఫోకస్ చేసే కన్నా దొంగతనం పైన నేను ఫోకస్ చేస్తా అంటే దొంగకి ఇంకా భయం ఎక్కువైతుంది కానీ తక్కువ కాదు అక్కడ, ఎందుకంటే అక్కడ పర్పస్ రాంగ్, పర్పస్ రాంగ్, దొంగకి ఇంకా భయం ఎక్కువైతుంది. అదే బ్యాంకులో ఇంకొక పోలీస్ ఆఫీసరు ఇంకొక బ్యాంక్ మేనేజరు ఇప్పుడు కనుక సేవ్ చేస్తే ఎంతోమంది డబ్బులు మేము సేవ్ చేసినట్టయితాం. ఎవరో ఎవరికి తెలుసు, ఇక్కడ డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయడం కోసం డబ్బులు అనేది ఇక్కడ దాచుకున్నారు. మరి నేను బ్యాంక్ మేనేజర్, ఇప్పుడు దొంగతో నేను డబ్బులు అనేది భయం నాకు కూడా అవుతుంది, ఎందుకంటే దొంగ చేతిలో కత్తుంది, భయం నాకు కూడా అవుతుంది, ఎందుకంటే దొంగకి నేను ఫేస్ చేస్తే వాడు నన్ను పొడిచేస్తే ఆ పర్సన్ బ్యాంక్ మేనేజర్ ఏం ఆలోచిస్తున్నాడంటే, ఏమైనా కానీ నేను మాత్రం దొంగని అద్దుకుంటా, ఈ డబ్బులు అనేది సేవ్ చేస్తా, ఎంతోమంది మా కస్టమర్స్ నన్ను నమ్ముకొని డబ్బులు డిపాజిట్ చేశారో వాళ్ళకి హెల్ప్ చేస్తా, నా ఫోకస్ వాళ్ళకి హెల్ప్ చేయడం పైన, అప్పుడు ఆయన భయం ఉండదు. కానీ దొంగకు మాత్రం భయం ఉంది.
ఎంత పెద్ద దొంగ అయినా భయం ఉంటుంది, ఎందుకంటే చేసే పని తప్పు, పర్పస్ రాంగ్ అక్కడ. సో మీరు కూడా మీరు చేసే పట్ల, అంటే మీరు ఏదైతే పని చేస్తారో ఆ పని పట్ల పర్పస్ రాంగ్ ఉందనుకోండి, భయం కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. పర్పస్ కనుక రాంగ్ ఉందనుకోండి, భయం అనేది మెల్లమెల్లగా ఇంకా పెరుగుతూనే ఉంది. మరి చెక్ చేసుకోండి, పర్పస్ ఎట్లాంటిది ఉంది? పర్పస్ అనేది అవతల వాళ్ళకి ఉపయోగపడుతుందా, అవతల వాళ్ళతో పాటు మీకు కూడా ఉపయోగపడుతుందా? అప్పుడు భయం పైన ఫోకస్ వద్దు, పర్పస్ పైన ఫోకస్ చేస్తాం. కానీ ఆ పర్పస్ మాత్రం ఎదుటి వాళ్ళకి హాని చేసేటట్టుంటే, ఎదుటి వాళ్ళకి మోసం చేసేటట్టుంటే మీకు కూడా ఉపయోగపడతలేదు అనుకోండి, భయం అనేది పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఇంకా నా దగ్గర కూడా ఏం లేదు, ఎందుకంటే అది ఉంటుంది ఎట్లయినా, అది వాస్తవం, అది సైన్స్, అది ఎస్సోనో రైట్, అర్థమైందా? సో ఇప్పటి నుంచి ఏదైనా పని చేసేటప్పుడు ఏముండాలి మనకి? ఫోకస్, పర్పస్. ఇఫ్ యువర్ పర్పస్ ఇస్ స్ట్రాంగ్ దెన్ భయం అనేది చిన్నగా అయిపోతుంది. యూఆర్ బికాస్ యువర్ పర్పస్ ఇస్ స్ట్రాంగ్, ఇట్స్ ఎ బిగ్ సో నో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ బెన్నీ, ఐఎమ్ స్టడీంగ్ 9th class. మై స్కూల్ నేమ్ ఇస్ లేట్ హై స్కూల్. మన గోల్స్ సక్సెస్ కావడానికి ఏం చేయాలి? మన గోల్స్ అంటే నాది నీది ఇద్దరుదా, లేకపోతే నీ గోలా? నా గోల్స్ సక్సెస్ కావడానికి ఏం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చాలా లైఫ్లో డీప్ మీనింగ్ ఉంటాయి, అది ఎంతోమంది క్లారిటీ ఇస్తాయి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నా నేను ఆన్సర్ ఇస్తా కదా, ఇది యూట్యూబ్లో కూడా రిలీజ్ అవుతుంది, అండ్ మీ ద్వారా ఎంతో కొన్ని వేల స్టూడెంట్స్కి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. అర్థం చేసుకోండి, అంటే చాలామంది లైఫ్ ఇది డిపెండ్ అయ్యింది. నా గోల్స్ సక్సెస్ కావడానికి ఏం చేయాలి? ఇక్కడ క్వశ్చన్ ఇంకా కొంచెం మనకు క్లారిటీ రావాలి, ఎందుకంటే గోల్స్ అంటేనే చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోల్స్ అసలు ఏంటి అని చెప్పి క్లారిటీ రావాలి. చాలా మటుకు యూత్ ఏంటంటే ఈరోజు గోల్స్ ప్రకారంగా కూడా క్లారిటీ అనేది ఉండట్లేదు అనమాట. ర్యాండమ్గా పోతుంటారు, ఏదో ర్యాండమ్గా పోతున్నారు అనుకోండి, జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ కారు. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన చాప మాత్రమే ఎలా అయితే వాటర్ ఫ్లో ఉంటుందో ఆ దాన్ని బట్టి పోతుంటుంది. ఆ గాలి పతంగ ఏదైతే ఉంటుందో కట్ అయినప్పుడు ఎలా అయితే గాలి వస్తుందో అలా పోతుంటుంది. గోల్ లేని వాళ్ళకు కూడా, క్లారిటీ గోల్స్ లేని వాళ్ళకు కూడా ఎలా అయితే జీవితం పోతుంటుందో దాని తగ్గట్టు పోతుంటారో, ఒక పర్పస్ అనేది ఉండదు. సో అందుకోసం ఫస్ట్ మనం గోల్స్ సంబంధించిన సక్సెస్ కావాలంటే ఎలా కావాలంటే దానికి స్టెప్ నెంబర్ 1 వచ్చేసి గోల్స్ అనేది క్రిస్టల్ క్లియర్ ఉండాలి. రెండోది వచ్చేసి ఏంటంటే గోల్స్కి డెడ్ లైన్ ఉండాలి. మూడోది వచ్చేసి ఆ గోల్స్కి అచీవ్ చేసేదానికి మనం ఒక మెంటర్ ఎంచుకోవాలి. ఈ మధ్యకాలంలో మెంటర్స్ అనేది లేరు చాలా మటుకు స్టూడెంట్స్ లైఫ్లో కూడా. గురువులు ఒకప్పుడు ఎలా ఉండే అంటే చాలామంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువు కోసం వెతికేవాళ్ళు, ఇప్పుడు చాలామంది గురువులు కలిసి మంచి స్టూడెంట్స్ కోసం వెతుకుతున్నారు, దొరకట్లేదు అనమాట.